మిద్దె తోట నిర్వహణపై చాలా మందికి చాలా రకాల సందేహాలుంటాయి అసలు మిద్దె తోట అంత బరువును మోయగలదా బరువు పడకుండా కుండీలను ఎలా అమర్చుకోవాలి లీకేజీ సమస్యలేవీ తలెత్తవా పైకప్పు కారుతుందేమో అనే ఆందోళన ఉంటుంది దీంతో కొత్తగా సాగు చేపట్టాలనుకునే వారు సైతం పలు సందేహాలతో వెనకడుగు వేస్తుంటారు నిన్నటి నందనవనంలో జీరో ఇంటర్వెన్షన్తో మిద్దెతోట నిర్వహణ పలు రకాల సహచర మొక్కల్ని కలిపి పెంచడం అనే శాస్త్రీయ విధానం గురించి హైదరాబాద్ నగరం మెహదీపట్నం వాసి ఈమని వెంకటకృష్ణ అనుభవాలను తెలుసుకున్నాం కదా పదకొండేళ్లుగా మిద్దెతోట సాగులో అనుభవం గడించిన ఈయన ఒక చెదరపు అడుగు స్థలం మూడు వందల కిలోల బరువును మోయగలదని తేలికపాటి మట్టి మిశ్రమంతో బరువును చాలా వరకు తగ్గించవేయవచ్చని చెబుతారు బరువు లీకేజీ సమస్యలపై వెంకటకృష్ణ అనుభవాలను ఇవాల్టి నందనవనంలో తెలుసుకుందా ఇప్పుడు తోట పెంచాలంటే చాలామందికి కొన్ని అపోహలు కొన్ని భయాలు కొన్ని సందేహాలు ఇవన్నీ ఉన్నాయండి ఇప్పుడు మన మిద్దెతోట మీరు చూస్తే ఇది లాస్ట్ టెన్ ఇయర్స్ నుంచి అంచెలంచెలుగా మేము చేసుకుంటూ వస్తున్నాము అయితే దీంట్లో ముఖ్యమైన సమస్య చాలామందికి లోడ్ ఎంతవరకు తీసుకుంటుంది మన మేడ అనేది ఒక సమస్య ఇప్పుడు లోడ్ బేరింగ్ అనేటువంటిది మీరు మీ ఇంజనీరింగ్ ఎవరైతే కడతారో దాన్ని డిజైన్ చేయించుకునేటప్పుడే ఈ లోడ్ తీసుకునేటట్టుగా మనం దాన్ని డిజైన్ చేయించుకోవాలి నెంబర్ వన్ కొత్తగా ఈ కాలమ్స్ పిల్లర్స్ ఇట్లాంటి మోడర్న్ కన్స్ట్రక్షన్ ఎట్లా అయితే వస్తుందో వీటిలతోటే ఎంత లోడ్ అన్నా కూడా తీసుకుంటుంది మనం మెత్తితోట ఎటువంటి ప్రాబ్లం ఉండదు అయితే పాత ఇళ్లల్లో ఏవైతే ఫౌండేషన్ పైన నిలబట్టి మాత్రమే ఇళ్ళు ఉంటాయో అక్కడ కొంచెం జాగ్రత్త మీరు తీసుకోవాల్సి వస్తుంది అక్కడ లోడ్ మీరు కన్సల్ట్ చేసేవారితో యాక్చువల్గా ఏంటంటే ఒక అడుగు మూడు వందల కిలోల వరకు బరువు మోస్తుంది అని చెప్పేసి అని మనం చెప్తూ ఉంటారు నిపుణులు అందరూ కూడాను బట్ ఎనీవే చాలా బరువు ఉన్నటువంటి కుండీలన్నీ మీరు ఇట్లా కాలమ్స్ మీదను లేకపోతే అడ్డపిల్లర్స్ ఏమైతే ఉంటాయో వాటిపైన మనం కనుక పెట్టుకోగలిగితే ఆ బరువు అనేటువంటిది అది మోస్తుంది వేరే లైట్ అన్నీ మీరు ఇలా పెట్టుకోవచ్చు రెండోది ఏంటంటే మనం రూఫ్ వేయించేటప్పుడు మన చక్కటి స్లోప్ ఒకటి చూసుకోవాలి మన నీరంతా ఒక దిశగా ఫర్ ఎగ్జాంపుల్ నార్త్ ఈస్ట్కి నీరంతా వెళ్ళిపోవాలని అంటారు కదా సో మన ఈశాన్య దిశగా మొత్తం వెళ్ళిపోవాలంటే నైరుతి నుంచి ఈశాన్యం వరకు మంచి స్లోప్ ఇచ్చుకోగలగాలి మూడో విషయం రూఫ్ వేసేటప్పుడు వాటర్ ప్రూఫింగ్ అనేటువంటిది చేయించుకోవాలి వాటర్ ప్రూఫింగ్ కెమికల్స్ వస్తున్నాయి ఈ మధ్య తర్వాత రూఫ్కి కూడా మంచి క్యూరింగ్ అనేది చేసుకోవాలి మేము ఇక్కడ రూఫ్ వేసేటప్పుడు చేయించే వాటర్ ప్రూఫింగ్ తప్ప ఆ తర్వాత వేరే వాటర్ ప్రూఫింగ్ అంటూ ఏం చేయించలేదు అయితే మన ఆచరణలో ఆపరేషన్లో ఒక చిన్న పని ఏం చేస్తామంటే రోజు పొద్దున పూట మాత్రమే నీళ్లు పోస్తాం ఇదివరకు మేము డ్రిప్ కూడా పెట్టామండి వీటికి డ్రిప్ పెడితే నాకు సమస్య ఏమొచ్చింది అని అంటే ప్రతి మొక్కకి ఒకటే విధంగా నీళ్ళు అనేటువంటిది అవసరం ఉండదు ఒకదానికి ఐదు లీటర్లు కావచ్చు ఒకదానికి ఒక లీటరే కావచ్చు ఒకదానికి పది లీటర్లు కావచ్చు అట్లా హెచ్చు అది మనం కంట్రోల్ చేయలేకపోతుంది సో నాకు ఏమనిపించింది అని అంటే ఒక లీటర్ కావాల్సిన చోట కూడా మనం పది లీటర్లు నీళ్ళు ఇచ్చేసి సో మనం అది ఎక్కడ తొమ్మిది లీటర్లు వేస్ట్ చేస్తున్నామేమో అని అనిపించింది కాబట్టి మనం చూసుకుని ఎక్కడన్నా కానీ ఇప్పుడు మన మట్టి ఇలా చూసినప్పుడు మట్టి ఇట్లా ఉండాలి ఇట్లా మనకి చేతికి వచ్చేయాలన్నమాట ఇట్లా ఎక్కడన్నా మట్టి సో అంత లూజ్గా మనం ఉండాలి నీళ్ళు ఎక్కువ పోయకూడదు అయితే వర్షాలకి చాలామంది ఇబ్బంది పడుతున్నారు పెద్ద పెద్ద వర్షాలు ఇప్పుడు థర్టీన్ సెంటీమీటర్స్ ఒకరోజు పడింది హైదరాబాద్లో పద్దెనిమిది సెంటీమీటర్లు పడుతుంది పది సెంటీమీటర్లు పడుతుంది దడాదడా కొట్టేసినప్పుడు కూడా ఇన్ని ఉన్నా కూడా మాకు ఎక్కడ కూడా వాటర్ అనేది ఆగదు దానికి మేము ఏం చేసామంటే కింద ఇలా స్టాండ్స్ చేయించేసాం ఇప్పుడు ఆ స్టాండ్స్ కింద నుంచి వెళ్ళిపోతాయి నీళ్ళు అనమాట ఎక్కడ కూడా నీళ్ళు అనేటువంటిది ఆగదు ఈ స్టాండ్స్ వల్ల ఇంకొక అడ్వాంటేజ్ ఏమనిపించింది ఏంటంటే మనకి ఈ నత్తగుళ్ళలు స్లగ్స్ స్నేయిల్స్ విపరీతంగా తోటల్లో వస్తున్నాయి అవి కూడా రావటం మానేసాయి ఈ స్టాండ్స్ పైన మొక్కలు పెట్టడం ఇంత ముందర ఎటకరాళ్ళ మీద పెట్టేవాడిని పాత అటెంప్ట్లో అప్పుడు ఆ ఇటకరాళ్ళ కిందకు వెళ్ళి దాక్కునేవి రాత్రిపూట బయటకు వచ్చి విపరీతంగా లేత నారు తినేటము పాలకూర తినేటము చిల్లులు పెట్టేయటము ఇవన్నీ ఉండేవి ఈ స్టాండ్స్ పైన పెట్టుకోవడం వల్ల కూడా చాలా వరకు పెస్ట్ అనేది కంట్రోల్ అయిపోయింది సో ముఖ్యంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఈ మిద్దె తోటలో డిజైన్ ఆస్పెక్ట్స్ ఒకటి రాత్రిపూట లైటింగ్ ఒకటి ఉండాలి కంపల్సరీగా రాత్రిపూట మనం తోటలోకి వస్తే మనం ఏమన్నా చీడపీడ అప్పుడే కదా తిరిగేది సో దాన్ని గమనించుకోగలగాలి వాటర్ మేనేజ్మెంట్ ఎక్కువ వాటర్ ఇవ్వకూడదు పొద్దున పూటే ఇవ్వాలి సాధ్యమైనంత వరకు కుదరదంటే సాయంత్రం ఇవ్వటం ఎట్టి పరిస్థితుల్లోనూ ఎక్సెస్ వాటరింగ్ అనేది ఉండకూడదు తర్వాత ఫ్లోరింగ్లో చాలామంది అడుగుతున్నారు ఫ్లోరింగ్ చేయించుకొని టైల్స్ వేయిస్తే బాగుంటుందా లేకపోతే ఇట్లా సిమెంట్ ఫ్లోరింగ్ వదిలేస్తే బాగుంటుందా అని మనం టైల్స్ వేయించినప్పుడు ఏమవుతుందంటే ఒక టైల్కి ఒక టైల్కి మధ్యలో గ్యాప్ ఏర్పడి ఆ గ్యాప్లో నీళ్లు అలా ఉండిపోయి అక్కడి నుంచి సీపేజ్ అనేది స్టార్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పి మా ఇంజనీర్ కూడా చెప్పాడు సో మేము అందుకోసం చెప్పి ఇట్లా సిమెంట్ ఫ్లోరింగే వదిలేసాం వర్షం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఒకసారి వచ్చి తోటలో మన తూములన్నీ ఎక్కడ కూడా ఆకులు అంత చెత్త వస్తుంది కదా అవన్నీ అవి వచ్చి బ్లాక్ చేయలేదా అనేది అది కంపల్సరీ చూసుకోవాలి నీళ్ళు ఎక్కడ కూడా నిలవకూడదండి తోటలో అది మనం ముఖ్యంగా చూసుకోవాలి వెయిట్ రిడక్షన్ కోసము ఎట్లా అనేటువంటిది ఒక కాన్సెప్ట్ ఉంటుంది కదా ఈ కుండీలో పీచుతోటి మీరు ఇంతవరకు నింపేసేయండి నింపేసుకుంటే మీకు వెయిట్ ఉండేది ఇంతే కదా ఈ బాట మాత్రమే మనము మట్టి వర్మీ కంపోస్టు ఇసుక మీ మట్టిలోనే ఇసుక కలిసి ఉంది అని అంటే ఇసుక వేరేగా కలపక్కలేదు లేదా ఒక టెన్ పర్సెంట్ మీరు ఇసుక కలుపుకోండి ఎర్రమట్టి వాడుకోవాలి నల్ల మట్టి నల్ల రేగడ మట్టి వాడుకోకూడదు ఫార్టీ పర్సెంట్ మీరు మట్టి ఒక ఫార్టీ పర్సెంట్ మీరు ఎరువు తీసుకుంటే ఎయిటీ ట్వంటీ ఇసుక తీసుకోవచ్చు సో తీసుకుని దాన్ని మీరు ఈ పైన కలిపేయచ్చు డ్రై మ్యాటర్ ఏమైతే ఉందో మన పంటకాలం ఒక నాలుగు నెలల్లో అది కుళ్ళిపోతుంది దాన్ని మళ్ళీ మనం మిక్స్ చేసుకుని మళ్ళీ కొత్తగా మనం పాటింగ్ చేసుకోవచ్చు కోకోనట్ ఫైబర్ బదులు ఇంకేం వాడుకోవచ్చు అయ్యా అంటే ఎనీ డ్రై మ్యాటర్ వేరుసనగా పప్పు తింటాం కదా దానికి ఉన్నటువంటి షెల్స్ వాడుకోవచ్చు లేకపోతే చెరుకు గడల యొక్క పైన తొక్కు కుండీలో కింద అంతా వేసుకోవచ్చు లేదనంటే అంటే దొరికితే ఎండుగడ్డ వేసుకోవచ్చు కోకోపీటే వాడక్కర్లేదు కోకోపీట్ దొరికి మనం వాడుకుంటే కోకోపీట్ తెచ్చుకొని వేసుకోవచ్చు కలుపుకోవచ్చు అయితే ఒక చిన్న నా అనుభవం ఏంటంటే కోకోపీట్తో మనము కలిపి వేస్తున్నప్పుడు కొంచెము వాటర్ మేనేజ్మెంట్ జాగ్రత్తగా చేసుకోవాలి కోకోపీట్ ఎక్కువ మాయిశ్చర్ పట్టుకుని ఉంటుంది కదా ఇప్పుడు ఇలాంటి కుండి ఒకటి తీసుకున్నాము దీనికి ఇక్కడ హోల్స్ పెట్టాము చూసారు కదా త్రీ హోల్స్ వన్ టూ త్రీ ఆ హోల్స్కి ఇట్లా పెంకులు వేసేస్తున్నాము ఇప్పుడు ఈ ఎయిటించ్ పాట్లో మనం ఏంటంటే దీంట్లో ఫస్ట్ కింద పక్క అంతా ఈ కొబ్బరి పీచ్ చేసేస్తున్నాం ఇది ఏంటంటే వర్మీ కంపోస్టు ఇది ఎర్రమట్టి మామూలు గార్డెన్స్ ఆయిల్ ఇది రెండు కలిపి చేసినటువంటి మిశ్రమం సో ఈ మిశ్రమాన్ని మనము అంటే సగం సగం తీసుకున్నాం అనమాట ఇది సగం అది సగం తీసుకున్నాము సో దీన్ని మనము ఇట్లా నింపేసుకోవచ్చు దీంట్లో ఇసుక కలపలేదండి దీంట్లో ఇసుక ఆల్రెడీ కలిసి ఉంది కావాలంటే మనం ఇసుక కూడా వేసుకోవచ్చు మధ్య మధ్యలో ఇక్కడ ఇసుక కూడా ఉంది కొంత కొంత బాగా మనం ఇసుక కూడా వేసుకోవచ్చు వేసేసిన తర్వాత చాలామందికి ఏంటంటే నాకు తోటకూర లాంటిది రావట్లేదు అని చెప్పి చాలా బాధపడుతూ ఉంటారు ఇది ఆవాల గింజలు తోటకూర కూడా ఇలాగే సన్నగా ఉంటుంది కదా సో దీన్ని మనం ఏం చేయాలంటే కొన్ని గింజలు తీసుకుని రెండింతలు మూడింతలు ఇసుక కలిపేయాలి ఈ ఇసుకలో వీటిని బాగా మనము కలుపుకోవాలన్నమాట ఇట్లా కలుపుకున్న తర్వాత దాన్ని మనం ఇట్లా స్ప్రింకిల్ చేయాలి దీంట్లో అప్పుడు మీకు పలుసుగా వస్తుంది ఫస్ట్ మరీ దట్టంగా రాదు ఒకవేళ తక్కువైంది అని అనుకుంటే కాస్త విత్తనాలు ఇంకా మనం అక్కడక్కడ అలా వేసుకోవచ్చు వేసుకొని దీన్ని మీరు మళ్ళీ ఒక పల్చటి లేయర్ మట్టితోటి కప్పాలి ఎక్కువ మట్టి వేయకూడదు పైన ఇవి చాలా సన్న విత్తనాలు కదా అందువల్ల అనమాట వేసిన తర్వాత దీన్ని మీరు మళ్ళీ ఎండుగడ్డితోటి కానీ ఎండాకులతోటి కానీ మనం కప్పేయచ్చు లేదా ఇట్లా కొబ్బరి పీచు పల్సగా దొరికితే అది కూడా తీసుకుని మనం కప్పేయచ్చు అంటే ఏం లేదు మన పక్షులు కానీ ఇవి కానీ వచ్చి దాన్ని మనం తిని పాడు చేయకుండా పైన కూడా మనం కొబ్బరి పీచుతోటి దాన్ని మనము ఇట్లా కప్పేసేయచ్చు వేసేసి దీన్ని ఇప్పుడు ఎక్కడ పెట్టాలంటే వర్షం డైరెక్ట్గా పడకుండా ఉన్న చోట పెట్టాలి చుట్టూరా చీమలు లాంటివి వచ్చి తినకుండా చుట్టూరా లక్ష్మణ్ రేఖానో లేకపోతే గెమాక్సినో అలాంటివి దొరుకుతాయి కదా అది చుట్టూరా మీరు చల్లుకోండి బట్ అది కూడా నాకు ఎందుకు అని అంటే దీని కింద ఇలాంటిది ఒక పళ్ళెం పెట్టి ఆ పళ్ళెంలో నీళ్లు పోసి ఉంచండి సో ఆ నీళ్లు దాటి ఇందులోకి రాదు కదా పైన చల్లాలంటే ఓన్లీ చల్లటం వరకే ఎక్కువ వద్దు కొద్దిగా అట్లా పైన చల్లటమే అది ఎట్లా ఈ మొత్తం తీసుకెళ్ళి మనము ఇటువంటి కుండీ కింద పెట్టేసామంటే ఇంకా మీకు వర్షంతో కూడా మనకి ఇబ్బంది అనేది ఉండదు అయితే మూడో రోజు నాలుగో రోజు నెమ్మదిగా మొలకలు అనేది వస్తాయి కదా ఆ మొలకలు వచ్చిన తర్వాత పైన వేసినటువంటి ఈ గడ్డి తీసేసేయాలి దానికి ఇట్లా చిలకరించడమే అంత జస్ట్ ఇట్లా సో ఈ ప్రకారంగా చేస్తే మీకు తోటకూర చక్కగా వస్తుందండి తర్వాత ఒకవేళ దట్టంగా వచ్చిందంటే కొన్ని ముందర పెరుగుతాయి కదా ఆ ముందర బాగా పెరిగినటువంటి వాటిని పీకేసేయాలి అప్పుడు మిగిలినవి కూడా బలం పుంజుకుని అవి కూడా వస్తాయి సో థిన్నింగ్ అంటాం దాన్ని ఇప్పుడు పాలకూర ఈ సైజు పాట్లో వేద్దాం అనుకుంటే చాలామంది ఒక చెంచాడు పాలకూర విత్తనం అందులో వేసేస్తారు ఎన్ని పడుతుందండి ఎంత పడుతుంది మహా అయితే ఇందులో ఒక ఆరు విత్తనాలు పెడితే చాలు పాలకూర మీరు ఎడమెడంగా పెడితే ఆకు బాగా పెద్దగా వస్తుంది మీరు దగ్గర దగ్గరగా విత్తనం వేశారంటే ఆకు చిన్నగా వచ్చేస్తుంది అయితే దాంట్లో ఒక చిన్న ఉపాయం ఇంకొకటి ఏం చేయొచ్చు అంటే ఒక వెల్లుల్లి గర్భం తీసుకుని దాన్ని కూడా ఒకటి నాటండి ఇక్కడ సో పాలకూరతో కాంబినేషన్ ఇప్పుడు వింటర్ సీజన్లో మీకు వెల్లుల్లి కూడా బాగా వస్తుంది ఆ వెల్లుల్లి రావడం వల్ల ఏమవుతుందంటే మళ్ళీ ఆ వెల్లుల్లి వాసనకి మీకు పాలకూరకి ఎటువంటి చీడ కూడా మీకు రాదనమాట తర్వాత ఇంకొక టెక్నిక్ ఏంటి అంటే ఇట్లా బాటిల్స్ ఇది కూల్ డ్రింక్ బాటిలే కూల్ డ్రింక్ బాటిల్లో ఇక్కడ కింద పక్క మనం తీసేసి మూత దీనికి కూడా కొబ్బరి పీచు ఇక్కడ దాకా వేసేసి ఇది ఆల్రెడీ ఉన్న కుండీలోనే ఇట్లా పెడుతున్నాం అనమాట అందుకోసం మీకు ఇక్కడ మట్టి కనపడుతుంది సో ఇందులో ఏముంది అని అంటే ఒక బంతి మొక్క పెట్టాము ఈ బంతి మొక్క మనం మామూలుగా అందులో పెట్టుకోవడం వల్ల ఆ బలం అంతా లాగేస్తుంది ఇప్పుడు ఇదే బాటిల్లో మీరు ముల్లంగి పెట్టుకోవచ్చు క్యారెట్ పెట్టుకోవచ్చు వచ్చినాయి శుభ్రంగా వస్తుంది సో ఇది కూడా ఒక వెయిట్ రిడక్షన్ టెక్నిక్ పైప్స్ పెట్టుకోవచ్చు గోంగూర మొక్క ఎట్లాగే వస్తుంది సో అది కూడా ఒక వెయిట్ రిడక్షన్ టెక్నిక్ ఇప్పుడు వింటర్ సీజన్ వస్తుంది కదా ఇది క్యాలీఫ్లవర్ మొక్క అనమాట సో ఇటువంటి ఎయిట్ ఇంచ్ పాట్ తీసుకుని దీంట్లో చిన్నగా మనం ఇందాక చెప్పిన విధంగా మనం మట్టి మిక్సర్ చేసుకుని దీన్ని లోపల పెట్టేసేసి ఇట్లా మనము ఒత్తేసి పెట్టేస్తే మనకి ఇది తయారైపోతుంది సో విత్ ఇన్ ఒక త్రీ మంత్స్లో మనకి మంచి క్యాలీఫ్లవర్ ఇందులో తయారయ్యి చక్కగా కాలీఫ్లవర్ మనం హార్వెస్ట్ చేసుకోవడానికి వీలవుతుంది మనం ఇంట్లో క్యాలీఫ్లవర్ పెంచుకుంటే క్యాలీఫ్లవర్ ఆర్ క్యాబేజ్ మనం పెంచుకుంటే అస్సలు మీకు పెస్టిసైడ్ అవసరమే ఉండదండి అసలు తర్వాత ఎండాకాలంలో కంపల్సరీ వీటన్నిటికీ ఎండాకులు వేసి మనం మల్చింగ్ అనేది చేసుకోవాలి మల్చింగ్ అంటే ఆచ్ఛాదన ఇక్కడ చూస్తే ఇది మన ఫ్రెండ్ ఇది ఎర్త్వామ్ చూడండి ఎంత పెద్దదో ఇట్లాంటివి మా గార్డెన్లో చాలా ఉన్నాయి ఇవే మాకు ఇవి ఉన్నాయి కాబట్టి నాకు ఫర్టిలైజర్ పెద్దగా అవసరం ఉండదు వర్మీ కంపోస్ట్ వేస్తూ ఉంటే ఇవే తయారు చేస్తూ ఉంటే ఆ కుళ్ళిపోయినటువంటి ఆకులు అవన్నీ తినేసి ఇవే మనకి చక్కగా ఎరువు అది తయారు చేస్తూ ఉంటాయి అనమాట చూశారు కదండి డాబా సాగును ఒక ప్రణాళిక ప్రకారం అంచెలవారీగా చేపడితే సాగుదారుకు అంత శ్రమ అనిపించదు ముందు కుండీలతో మొదలుపెట్టి క్రమంగా పందిళ్లను నిర్మించుకోవచ్చు దీనివల్ల పెట్టుబడి భారమూ తగ్గుతుంది ఆరోగ్యం ఆస్వాదన మన సొంతమవుతుంది